I love you. ఎవడే వాడు? అంత పబ్లిక్ గా నీకు ఐ లవ్ యూ చెప్పాడు? ఇంత ధైర్యం వాడికి? ఓకే ఓకే, ఏదో నువ్వు చూడటానికి బాగానే ఉంటావు, అయితే మాత్రం నీకు ఐ లవ్ యూ చెప్పేస్తాడా? అసలు డాన్స్ క్లాస్ కి బయలుదేరిన దాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు? ఓకే వెళ్ళావు, ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి? అయినా వాణ్ణి నువ్వెందుకు వదిలేసావే? ఓకే ఓకే, నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు, ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఇక్కడితో ఆపే. ఐ లవ్ యూ. మళ్ళీ నా కంటికి కనపడ్డావు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు. చూసుకుని రెచ్చిపోయాడు నా కొడుకు, అందుకే చచ్చాడు తమ్ముడు. ఆ కేకే నా కింద నా కాళ్ళ కింద బతికిన వేణి చంపితే చాలు. బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు. అంతవరకు వాడు బతకడు. ఆ కేకే గాన్ని చంపడం వీణ్ణి చంపినంత ఈజీ కాదు తెలుసు. అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు. ఆ కేకే గాడికి వాళ్లే కరెక్ట్, వాళ్ళు సాక్ష్యాలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు. డేవిడ్ రా చెప్పు. అన్నా బీహార్ వాళ్ళు సిటీలోకి వచ్చేసారన్నా. చూడు డేవిడ్, వాళ్ళని రిసీవ్ చేసుకుని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో. ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకు అప్పచెప్పా. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే? అలాగే. డేవిడ్ రాజ్. ఓ డేవిడ్ రాజ్ ఆజా. బోలో భాయ్, హమారా జేపీ సాహబ్ కైసా హై? ఏక్దమ్ బడియా హై. ఓకే బేటో. జేపీ సాహబ్ నే భేజా ఆప్కే లియే. జేపీ సాహబ్ నే భేజా? ఇదర్ ఆప్కో సబ్ టీకేనా? మాకు తెలుగు వచ్చు, ఇక్కడ చాలా మర్డర్లు చేసాం, మాకు తెలుగు అవసరం. డబ్బు తెచ్చావా? పని పూర్తి ఇంతవరకు జాగ్రత్త, కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో. చాలా మాట్లాడుకు, ఈ హోటల్ మాది, నువ్వేం ఫిగర్ చేయకు. కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు, చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానా? ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా? అరే తమ్ముడు, ఎక్కడుంటాడో చెప్పు, వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు, ఎప్పుడేయాలో చెప్పు. బాస్, డైరెక్ట్గా వెళ్ళి పటాక్ లేపేస్తా, అంతే, కేల్ కట్టాం. కేకే ఇస్ వెరీ డేంజరస్ ఫెలో, మీరు ఒక అడుగు. అరే చూప్, అంతా ఉనికిపోతావేం? ది బిహారీ గ్యాంగ్, 100 మర్డర్లు చేశాం, సీఎంని కూడా లేపాం, కేకే ఒక లెక్క. అరే బాయ్, నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు, ఫిగర్ మత్ కరో, కేకే గా పుట్టది కావా జా. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే? అలాగే ఉంటాను. థ్యాంక్ యూ మిస్టర్ డేవ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. వదిలేస్తా, నిన్ను చంపితే బీహార్ లో నా గురించి ఎవరు చెప్తారు? బీహార్ గెలుపు. కేకే అంటే ఎంత డేంజరస్, ఇక్కడ జరిగింది చెప్పు. నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రాకి రాకూడదు. మద్దర్లు ఎలా చేయాలో నన్ను చూసి నేర్చుకో. అన్నయ్యా,
అన్నయ్య, ఆ కేకగాడు చచ్చిపోయాడన్నయ్య, ఇక మిగిలింది వాడు తమ్ముడు అమ్మే. అది జరగదు. చంపడం అంతా ఈజీ కాదరా పండ, వీడి తమ్ముడు కూడా బతకూడదు. రెడీ అయిందా? నా డ్రెస్ ఐరన్ చేసావా? నా షూ పాలిష్ చేసావా? ఏమే ముద్దు మహా వినపడ్డదా? నా టవల్ అక్కడ. వస్తున్నానండి. నా బ్రష్ ఎక్కడ? అక్కడే ఉందండి. నా టవల్ ఎక్కడ? వస్తున్నానండి. నా టవల్ ఎక్కడంటే వస్తున్నాను అంటావంటే? అబ్బా, నా గజనికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఎంత ముద్దు వస్తున్నావో. ఒసే చూడంటే. ఏంటండి? ఏంటే, టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది, చూసుకోవచ్చు కదండి. చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును, నేను కాఫీ అడిగి ఎంతసేపు అయిందే. మీరు అడగలేదు కదండి. అడగపోతే ఇవా పొగరా, ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటా నీకు ఎటకారమా? వెళ్ళి కాఫీ తీసుకురాబో, కాఫీ తీసుకురాబో. చంపేస్తానే. ఏంటి తల్లి, పేపర్ చదువుతున్నావా? ఏది ఓ హెడ్లైన్ వదిలేమ్మా. భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవునన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లలు పేపర్ చదవకూడదు. పేపర్ ఇవ్వు. కాఫీ. పేపర్ చదువుతుంది కనపట్టలేదా? చేతులు కాళ్ళు లేవు కదా. తగ్గిసా. చేతులు ఖాళీ లేవయ్యా, వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుక్కుంటాడా? ఏ అయ్యా అని అడుక్కోవచ్చుగా. ఇట్రారా అయ్యా. ఈ ఇంటికి బాస ఎవరో తెలుసా? తెలీదే. నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చట కడిగావు, వస్తానా ఉండు. వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి. అయ్యయ్యో, ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల పెట్టు. జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్, వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్. ఇలాగే టార్చర్ పెట్టా అంతే. వన్ డే కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. ఏంటే బిచ్చమా? అది ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 సరిపోతాయి. పాకెట్ మనీ కాదు, పాలవాడికి. పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలికి నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. శలీలం గారు, నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు. తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నాకోసమేనా? ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను. ఎలా, నాకెందుకులే. వాడు వచ్చింది నాకోసం కాదనుకుంటా. నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి. చూశాడు చూశాడు, ఇప్పుడు ఏం చేయాలి? వాడికి బతకాలం లేదు. కంట్రోల్ అంజలి, కంట్రోల్. చూస్తే చూశాడు, దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. కొంప తీసి వచ్చేస్తాడా? ఏంటి రాడా? Excuse me. Hmm? Please. Thank you. If you don't mind. Okay. ఏంటి, ఎవరి కోసం వచ్చాను అనుకున్నావు కదా? నీకోసం వచ్చాను. అచ్చా బాబోయ్, మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదూ. వస్తుంది, అది సహజం. ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ యు అంటే నీకే కాదు,
చెప్తే ఒకరికైనా వస్తుంది. ఏమండే మీకు రాదా? ఆ వస్తుంది. ఉత్త కోపం ఏంటంటే నాకైతే ఆ నిలగొట్టాలనిపిస్తుంది. ముందు అలాగే ఉంటుంది, కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది. అవునా? అవునవును. అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది, ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అవునా? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసే చెడిపోయిన బళ్ళకి రిపేరింగ్, పేషెన్స్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ, కోపం వస్తే కొడతా. గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఒకటి, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్ లో ఒకటి. చాలా ప్రేమించేస్తావా? కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు? అమ్మాడి అమ్మ అశోక్, ఎంత మాట అనేసిందిరా, సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది. చూడండి, డిసైడెడ్. ఇక్కడి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను, నీతో మాట్లాడను, నీకు నా మౌన్ చూపించాను. కానీ ఒక్కటి మట్టికి గుర్తుపెట్టుకో, నువ్వు నా గురించి ఆలోచించకూడదు. ఆలోచించావా? మరుక్షణం నీ పక్కన ఉంటా, అంతే, కన్ఫర్మ్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. థ్యాంక్స్ సిస్టర్, తీసుకో. పర్లేదులే, తీసుకో, నీకోసమే తెచ్చా. చూడండి, జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది. ఆయన తమ్ముడా? మరి వీళ్ళని ఎవరు చంపించారు? ఇక్కడ పెట్టు, మీరు మాట్లాడండి. జేపీ గారి తమ్ముడే. ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తాడా? చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా. జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు, అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు. సార్ సార్ సార్, చివరిగా ఇంకో ప్రశ్న సార్. చూడండి, కేసు గురించి ఇతనికి అంతా తెలుసు, మీకే డౌట్స్ ఉన్నాయి ఇతను అడగండి, క్లారిఫై చేస్తాడు. డూ ఇట్ సార్. మీరే నిజాలు చెప్పండి సార్. అంటే ఆయన చెప్పిన అన్ని అబద్ధాలు మీకు తెలిసిపోయిందా? అదిగా సార్, మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్. నిజం చెప్తాను, రాస్తావా? ఎందుకు రాయం సార్, మన మీడియా సార్. రాసుకొని చెప్తాను. ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే. కేకేనా? ఏంటి అంత పులి కేకే సార్? చేసింది కేకే, చేయించింది కేకే, వాళ్ళమ్మ యాదమ్మ. యాదమ్మ ఆవిడ గురించి తెలుసా? వెరీ డేంజరస్. రాస్తావా? మళ్ళీ రేపో మాపో ఇంకో మర్ర జరుగుద్దా, అక్కడ కలుద్దాం. అన్ని రకాలుగా దెబ్బతిన్నాను, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కేకే పండ మాత్రం బతుకుండకూడదు. వాళ్ళు బతుకుంటే నన్ను చంపేస్తారు. వాళ్ళు వేసేయండి, వాళ్ళు వేసేయండి రా. అసలు నువ్వు లవ్ లో పడతావని నేను అనుకోలేదురా. ఏం చేద్దాం, నేను మాత్రం అనుకున్నాను. ఏంటి పడ్డాను, ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి? మా సంగతి సరే, నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు, మంచి మొగుడు రావాలనా? అదేం కాదు నాన్న, నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను. పాపం దేవుణ్ణి ఎందుకు టెన్షన్ పెడతావు, అది జరిగే పనా? ఏదో ఆశ. ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది. చెప్పరా అన్న, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా? వాడు అదేం చెట్టు బయటకు వస్తున్నాడు. ఒకడే ఉన్నాడా? ఏదన్నా ముగ్గురు ఉన్నారు. అన్న కిందికి వస్తాడన్నా? వాడు మిస్ అవ్వకూడదు, నువ్వు వాడినే ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి. Yeah.
చెప్తాను. ఏంట్రా ఇది, ఏం జరిగింది? ఏమన్నానా ఎవరు కొట్టానా? అన్నా నన్ను ఒకడు కొట్టిండన్నా, కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా. అమ్మా, హాస్పిటల్లో 10 రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా. మన అడిగి బెడ్ మీదనే ఉన్నారన్నా. వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి. ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా, రియాక్షన్ లేదేంటన్నా? నీ మనిషిని కొట్టాడన్నా. ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా? నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్న బాధ, వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్న బాధ. నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడు ఏంటి నరసింగన్న? మూస్తావా? ఎందుకు? ఆడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నాడు. నీ కంప్లైంట్ ఏమింటాడ్రా? సిటీలో ఈడే కొట్టినట్టే ఇక మనందరం చలో మంగళగిరన్నా. ఏం జరిగిందిరా? అసలేం జరిగింది చెప్పరా? జేపీ తమ్ముడిని చంపనీకపోతే మధ్యలో వచ్చి కొట్టిండంట. ఎవడ్రా వాడు? ఎవడ్రా నా బిడ్డని కొట్టింది? నేను ఎంత అడిగినా చెప్తాడేనమ్మా. చెప్పు నాన్న చెప్పు, ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు నాన్న చెప్పు. ఏంటి చెప్పేది పొంగు? వాడెవడో కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు, ఎవడో చెప్పు దుబ్బుతారేంటి? ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా? అయితే నేనేనయ్యో, అడ్రస్ ఉన్నవాడి చేతులు తను తిన్నాను. పెద్దోడా, నీ తమ్ముడిని కొట్టివాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి. అమ్మా, ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే. స్వామి స్వామి స్వామి, అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు. రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్. ఇప్పటిదాకా అతను గుర్తులేడు, ఇక ముందు కూడా గుర్తు రాకూడదు. ఓకే. హలో, నువ్వా? తలుచుకున్నావు కదమ్మా, చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని. నేను తలుచుకోలేదు, నీ గురించి అస్సలు ఆలోచించలేదు. ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను. కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్ అమ్మా, ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు. అత్తా నాన్న పిలుస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఐ లవ్ యు. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా? నాకు కొంచెం టైం కావాలి. చూసావా, అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది. కోపం వచ్చిందా? చిచి చిచి, నిన్నే పెళ్లి చేసుకుంటాలే సరదాకన్నా. నన్ను టెన్షన్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. హలో, ఏంటి పడిపోయావా? దీనికే ఫ్లాటా? అమ్మడి అమ్మ, మీ అమ్మాయిలంతా ఇంతేనే? స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐ లవ్ యూ అంటే నమ్మరు. గుడ్డోని రోడ్డు దాటిస్తాను, గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తాను, దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను, ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది. పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర వంద ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర చెంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను. ఎవడాడు? ఏంటి మన బావగాడా? ఎరా బావా, బావున్నావా? ప్లీజ్. హలో హలో, చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్? చూసి నేర్చుకోవే. ఒరే బావా, నీ చెల్లెని నన్ను ప్రేమించమని చెప్పరా? ఓకే ఓకే, అలాగలాగే ఓకే ఓకే ఓకే. అబ్బాబాబాబాబాబా, ఇన్నావా? నన్ను చూడటానికే గుడికి వచ్చాడంట. అబ్బాయి చెప్పేదంటే వినపడలేదు కదండి. లిప్పే లిప్పు, దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చిమోహా. నువ్వు పద ప్లీజ్ అశోక్, మన సంగతి నీకు తెలీదు, చంపేస్తాడు. ఓహో, అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట. దాందే ఉంది, నీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మీ ఇంటికి వస్తా, నీ మ్యాటర్ ఏంటో చూస్తా. ఊరికే గిట్ల భయపడతావేంది? వాడి గురించి నీకు తెలీదే? గడంతా మగాడా, కాకపోతే ఇంటికి వస్తానంటాడా? ఊరికే ఫికర్ చేయమాకు, వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది? రానీకి వాడికి దిల్లుండాలే. వాడికి ఉన్నదే అది, వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు. ఏదో ఒకటి చెయ్యవే. అరే మాటలకే గిట్ల పరేషన్ అవుతావేంది? గడేమన్నా చెయ్యేసిండా చెప్పు, చెమ్డాలు చెమ్డాలు తీస్తా. ఓహో, టచ్ చేశాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట. చేసాడు, టచ్ చేసిండా. ఎడా? ఇక్కడ. ఆడా చెయ్యేసిండా, అయిపోయింది. వీడికి సరైన మొగుడు ఆల్ సిటీలో ఉండు, పదవంతానికి పోదాం. ఈ రోజుతో వాడి జీవితం కట్టం. నువ్వేం ఫికర్ చేయకు, అన్న మొత్తం చూసుకుంటాడు. వస్తున్నా.
బాసు, ఫోన్లో నేను చెప్పలే, గీమెనే బాసు. గడ పెద్ద పద్మాష్ గాడు గీ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు, వెంటబడి మరీ ఐ లవ్ యూ చెప్తుండు. వెంటబడి కాదే, చూసిన వెంటనే చెప్పాడు. ఏదో ఒకటి చెప్పిండా లేదా? ఆయన నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు? గడసంటుడో బాస్ కి చెప్పు, నరాలు తీస్తాడు. అవును బాసు, వాడుకు పెద్ద 420. ఇంకా అంటవేంది బాసు, పోరి బాడీ బాగుంది కదా అని చెయ్యేసింది బాసు. పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా? జస్ట్ మిస్, ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిండంటే రేపు రేపు గిట్లా చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు. కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి. ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటికి నడు, ఈ పోరితో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం. ఓకే బాసు, నువ్వేం ఫికర్ చేకే అన్న, జమ్ము 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 నువ్వు నడు. ఏంటే చెయ్యేశానా? ఎక్కడా చెప్పా? ఇక్కడ. ఫస్ట్ టైం కదా ఈ పాట చూడ్డం నేను, తప్పు కదా? అబద్ధం ఎందుకు చెప్పావు? చెప్పు చెప్పా. ఎఫెక్ట్ బాగుంటుందని. అమ్మాడి అమ్మ, ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా? ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది. ఇది ఒక కిరాయి గుండె గడి చెప్పుంటే, అన్న కళ్ళు పీకేస్తుంటే, నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే, అంతెందుకు అన్న నేసేస్తుంటే, అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా? అంత దూరం ఆలోచించలేదు. ఆలోచించలేదా? ఏ అది ఎత్తో తలతో నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు చెప్పు, నేను అమ్మాయిని ఏడిపించే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. అమ్మాయిల మీద చేతులు వేసే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ? అవునండి. ఇప్పుడు నీ కూడా నాకేదో చెప్పాలనిపిస్తుంది కదూ? అవునండి. మరి అయితే చెప్పు. మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా. నిన్ను నేను కాదే, ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించను గానీ ఓ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో. ఎందుకు చూడగా నచ్చేసావు? ప్లీజ్ వదలండి. ఈ చెయ్యి వదిలేయచ్చు, కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను. ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు, చచ్చిపోయే వరకు ఈ చెయ్యి వదిలిపెట్టాను.